76వ రోజు అమరావతి రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. తుళ్ళూరు మందడంలో దీక్షలు కొనసాగిస్తున్నారు రైతులు. రాజధానికి అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 76 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకి రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. అమరావతి రైతుల నిరసనలు 76వ రోజు కొనసాగుతున్నాయి. తుళ్ళూరు మందడంలో దీక్షలు కొనసాగిస్తున్నారు రాజధాని రైతులు. రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అబ్దుల్ అలీం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలీం చెప్పండి, రాజధాని రైతుల దీక్షలు 76వ రోజుకు చేరుకున్నాయి, ఇప్పటికే కూడా ప్రభుత్వం ఏ క్లారిటీ చెప్పలేదు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కొత్త అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రస్తుతం మనం రాయపూడి గ్రామంలో ఉన్నాము. మొత్తం కూడాను ఈవెంట్స్ లో కూడా అమరావతి రైతులు మీరు చూడొచ్చు, ఖచ్చితంగా 100 గంటల రిలే నిరాదీక్షలు కూర్చున్నారు. వారి వయసు సహకరించకపోయినా అమరావతి కోసం అవసరమైతే ప్రాణత్యాగాలు కూడా సిద్ధమని చెప్తున్నారు. మనతో నరేంద్ర బాబు ఉన్నారు సార్, చెప్పండి ఎందుకని 76 రోజులు కంటిన్యూ దీక్షలో ఉన్నారు, తిరిగి మరి 100 గంటల దీక్ష అనేది మీరు ఈ వయసులో ఆరోగ్యం సహకరించకపోయినా అమరావతి కోసం కూర్చోవడం గల ఉద్దేశం? అది రాయపూడి గ్రామం అండి. మేము కూలికి పొలం ఇచ్చాము, దేశరాజా అమరావతిలో ఉండాలని మేము కోరుకున్నాం. ఇప్పుడు అమరావతి అన్ని పార్టీలు సహకరించి నేను వైసీపీ కార్యకర్తని, ఓటర్ని, ఇక్కడ అమరావతి రాజధానిలో ఓటు కూడా వైసీపీకి వేశాను. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఒకసారి కూడా ఇక్కడ ఇంతమంది ఇన్ని గుళ్లలో చేస్తున్నా గానీ అమరావతి రాయపూడి మెజార్టీ వచ్చినా గానీ ఇంతవరకు తొంగిచుకోలేదు ఇన్ని శిబిరాల్లో కూడా. ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎవరు వస్తారండి, రారు కదా పార్టీలో. వైసీపీకి కార్యకర్తగా ఉండి మేము వైసీపీ కార్యకర్త అందరూ నిరాదీక్ష కోరుకున్నామంటే అప్పుడు అసమర్థ పాలన ఏందనేది అర్థం చేసుకోవాలి. ఒక సీఎం గారైనా అసమర్థ పాలన ఎట్లా ఉంది ఈ నియోజకవర్గంలో? ఎక్కడో మంగళగిరి కాదు, ఇంకోటి కాదు, దేశంలో 150 గెలిచినా కానీ ఈ నియోజకవర్గం ఉంది. ఒక శ్రీదేవి ఎమ్మెల్యే ఇక్కడ రాలేదండి, ఎవరిని పరామర్శించలేదండి, కోరిక అడగలేదండి. అది ఏంటి? ఇక్కడ పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీసు జుల్లు సాగించాలని, దానికి సాగించాలని ఇక్కడ ఎదురుదిగొండి ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని అడ్డంగా కొడతాం. ఎక్కడికి పోయినా కానీ ఏ మీటింగ్లు పానేయకుండా, రోడ్డు మీద కూడా రానియకుండా, బస్సులు ఆపనేయకుండా, ఏం చేయకుండా, మా నిరసన దీక్షను తెలియనియకుండా పోలీసుల జుల్లుతో ఆక్రమిస్తుంది. ఇక్కడ పోలీసులు ఎవరైనా సీక్రెట్ గా పెట్టి కొంతమందిని ట్యాగులు లేకుండా, డ్రెస్సులు లేకుండా సీక్రెట్ గా ఆడపిల్లల్ని ఫోటోలు తీసుకోవటం, ఆ ఫోటోలు తీసుకెళ్లి వాళ్ళు వేరే బిజినెస్ పంపించడం, వాళ్ళ మీద కేసులు అటాచ్ చేయడానికి కేసులు పెడుతున్నారు. మొన్న కూడా కేసులు అటాచ్ పెట్టారు. ఇక్కడ సుధాకర్ తీసుకెళ్లి వాళ్ళు కొట్టి పైన డోర్ కే మీద పెట్టి విస్తరీకరించి ఈ రకంగా చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం చేసిన పని ఏముంది? ఇక్కడ అందరికి మెజార్టీ వచ్చింది, గెలిచింది, ఎమ్మెల్యే గెలిచింది, మంగళగిరి గెలిచాడు, టీడీపీ వాళ్ళు గెలవాల, ఇక్కడ వైసీపీ గెలిచి ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చేయడం ఎందుకు? ఈ పార్టీల వాళ్ళు, ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ చేయడం, దీనికి నిరసన తెలియజేస్తూ మేమందరం ఇక్కడ ఆడవాళ్ళు కూర్చొని నిరసన కూలీ పని లేదు, ఒక ఇసుక లేదు, ఇసుక బిల్డింగ్ కట్టడానికి ఏం లేదు, ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్ కట్టిన ఇల్లును, వైసీపీ గవర్నమెంట్ ఒక ఇల్లు కూడా కట్టలేదు, కట్టిన కూడా పడేయాలని మా ఆలోచనలో ఉన్నారు. వాటి సిమెంట్ కూడా చేపలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ కౌలు రావడం లేటే, కూలీలు లేటే, 2000 నిరుద్యోగ బ్రతికిస్తారు, అది లేటే, ఏది కూడా లేదు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే కదా ఇప్పుడు. ఆ ఎమ్మెల్యే కూడా అసలు చూసి ఉండబోండి, పేదేరు వినుకొండలోను, నరసాపేటలో అక్కడక్కడ తిరుగుతుంది పోయి ఈ నియోజకవర్గం రోడ్డు పెట్టి పరిస్థితి. శ్రీదేవి అండి, ఉండవరి శ్రీదేవి, ఆమె పుట్టింది కూడా ఈ ఊరే, ఉండవరి శ్రీదేవి పుట్టింది కూడా ఈ ఊరే. ఈ ఊళ్ళో పుట్టి సీటు తెచ్చుకుంది, వైసీపీ సీటు తెచ్చుకుంది, గెలిచింది. ఇది నియోజకవర్గం, ఎప్పుడు చూ నియోజకవర్గం ఇది. నేను 1974 నుంచి ఓటేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాది నేను. మొన్న వైసీపీలకు మారాం, రాజశేఖర్ గారి వలన మేము వైసీపీలో నుంచి వైసీపీలోకి మారాం. కాంగ్రెస్ నుంచి 1974 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఓటేశాం. మేము టీడీపీకి కూడా ఓటేయలేదు ఇంతవరకు, అయినా కాంగ్రెస్ పార్టీకి అభిమానం కాబట్టి వైసీపీకి ఓటేశాం. అందరికి మా ఊళ్ళో 300 మంది ఓటేశారు కాంగ్రెస్ ఓట్లు. కాంగ్రెస్ ఓట్లు 300 ఓట్లు డైవర్ట్ అయ్యి వైసీపీ పడ్డాయి. ఆయన ఇక్కడ మెజార్టీ టీడీపీ మెజార్టీలో వైసీపీ మెజార్టీ 200 వచ్చింది. అటువంటి ఊర్లో ఇది. ఇక్కడ మీకు శ్రీదేవి రావడానికి వీళ్ళందరూ నాకు ఓటేశారా? ఈఎం ద్వారా వేశాక నాకు ఓట్లు ఉరియలేదు. ఈ రోజు కూడా అవి ఎట్లా గెలిచింది? ఎట్లా గెలిచింది? ఈఎంఎల్ ట్యాపింగ్ చేసి గెలిచిందా, బాక్స్ మార్చిందా, ఎట్లా గెలిచింది? ఓట్లు అయితే గెలిచింది, ఆ గుర్తింపు ఇప్పుడు లేదు కదా. అది ఎందువల్ల? అది జగన్మోహన్ రెడ్డి తెలుసా కానీ నిమ్మకం నీరెత్తు. ఎమ్మెల్యేకి ఇక్కడ వచ్చి మాకు సంఘీభావం తెలపడం లేదు, ఆమె వల్ల కాలేదు, మీరు నేను కూడా రిజైన్ ఇస్తున్నాను అని చెప్పి జనానికి రిజైన్ ఇస్తూ ఈ లోకలు 151 సీట్లు వేరు, ఎమ్మెల్యే సీటు ఉండవలసి సీదేవి వేరు. ఉండవలసి సీదేవి నియోజకవర్గంలో బిల్డింగ్ లేచినట్టు లేకలేదు కదా. ఈ 13 జిల్లాల్లో ఈ నియోజకవర్గంలోనే ఉండవలసి సీదేవి నియోజకవర్గంలోనే బిల్డింగ్ లేచింది. ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చింది, రోడ్లన్నీ ఇక్కడే వచ్చినాయి. 47 రోడ్లు ఎక్కడ ఉన్నాయా లేవు కదా. అటువంటిది ఇక్కడ ఎందుకు, ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చింది?
ఇక్కడే ఉంది. అసలు రియర్చి వీళ్ళతో పాటు సంఘీభావం తెలిపి వీళ్ళతో పాటు కూర్చోవాలి. ఏ శిబిరమైనా నేను ఎమ్మెల్యేని కూర్చున్నాను అని అని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఇంటాడు వినలేదు అనుకుందాం. మాతో పాటు ఉండు, కనీసం రేపు సీటైనా ఎమ్మెల్యేకి ఇవ్వండి అని ఇక్కడ కూర్చున్న దగ్గరలో కూర్చో పాకాల్లో కూర్చున్న అందరూ చెప్తారు. ఆ సీటే సీటే ఇస్తారు. రేపు ఎవరికైనా పని, టీడీపీ గెలిచింది అనుకున్నాం, రేపు టీడీపీ గెలిచినా కానీ ఆవకేపిస్తారు. మాట్లాడే ప్రయత్నం చేశారు, మేము చేశాం. అసలు దొరికితే దొరకట్లేదు. ఇంటికాడి పోతే ఇంటికాడ పోలీసులు పిలిపించుకుంటుంది, పోలీసులు పిలిపించుకుని బయట రావట్లేదు, తాళాలు ఇచ్చుకుంటారు. ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వాళ్ళకి తాళా ఇప్పించుకుని ఉండే పరిస్థితి ఏర్పడింది, ఏది ఏర్పడింది? మీరు చెప్పండి సార్, 100 గంటల పాటు దీక్షలో కూర్చున్నారు, ప్రస్తుతం ఆయన ఆవేదన మీరు చూశారు, అంటే ఏంటి ఇది సమస్య? ఎప్పటివరకు పరిష్కారం అవుతారనుకుంటున్నారు? అసలు పరిస్థితి చాలా దారుణంగా పరిష్కారం అనేదండి. మేము గత 76 రోజులు బట్టి ప్రతిరోజు అన్ని కులాలకు అత్మతంగా మేమందరూ దీక్షా శిబిరాలను నడుపుతూ చేస్తున్నాం. కానీ ఒక ప్రజాప్రజ నాయకులు అందరూ మేము అసలు ఉన్నామా లేవా రాజధాని ప్రజలు. నేను కూడా రాజధాని రైతు గ్రామానికి ఈ రాజధానికి 18 ఎకరాల పొలం ఇచ్చా, అయినా నాకు ఇచ్చింది వాళ్ళు 1.5 ఎకరం ఇచ్చారు. కనీసం 6 ఎకరాలన్నర రాజధాని ఉన్న 5 కోట్ల ప్రజలకి మేము ఆ భూమి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ఒక డెవలప్ చేయాలని ఇచ్చాం. కానీ మేము ఏదో రాజకీయ నాయకులకు లేదా ఎవరికో ఎవరు స్వార్థానికి ఇవ్వాల. కానీ ఈ 5 కోట్ల మంది ప్రజలు కూడా ముక్తకంఠంతో ఎదురు చూసి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎవరైనా బయట నుంచి వస్తే కేసులు పెట్టి ఇంకోటి ఇంకోటి పెడతాను వాళ్ళు భయపెట్టి జనాన్ని చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఇంటెలిజెంట్ ద్వారా గాను లేకపోతే ఇంకొకరి ద్వారా గాను అన్ని విషయాలు తెలుసుకొని ఈ రాజధానిని ఏ విధంగా అయితే మనం చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అనుకున్న స్థాయిలో చేయడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఇట్లాంటి దాన్ని పట్టించుకోవడం, దీని అమరావతిని చంపాలి, ఇది వేరే ఆలోచనలో వేరే వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ మూలాన మనకి ఇక్కడ దీన్ని అమరావతిని ఆపాలనే ప్రయత్నం జరుగుతుంది. మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మా పత్తి ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. మూడు ఎకరాల పొలం ఇచ్చారండి మా అమ్మగారు. చిన్నప్పటి నుంచి ఎన్నో బాధపడి వాళ్ళు తిండి తినక సరిగా ఇది లేక ఆస్తి అలా సంపాదించి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారండి. మూడు రాజధానుల కింద ఇచ్చారండి. మూడు రాజధానులు చక్కటాన విన్నాక మా అమ్మకి ఒకేసారి హార్ట్ అటాక్ అయింది. 50 రోజులైందండి మా అమ్మగారు చనిపోయి. చాలా బాధలు పెట్టామండి. అసలు మాకు ఇల్లు కూడా లేదండి. ఎన్నో బాధలు పడి ఇప్పుడు మా కోసమని ఆస్తి ఉంచి మా అమ్మగారు ఇలా చేస్తే అది కూడా ఆధారం లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు మాకు ఏ పరిస్థితి లేదండి, ఎప్పుడు లేరు మాకు. నేను ఒక్కదాన్నే అండి మా అమ్మగారికి. మీకు ఫ్యామిలీ ఉందమ్మా? మా ఫ్యామిలీ ఉన్నారండి. అది కూడా ఆదాయం సరిగ్గా రాదు అసలు. మా పిల్లల భవిష్యత్తు కోసమని ఇలా అంతకుముందు బాగానే ఉందండి. గత ప్రభుత్వంలో మాకు బాగానే చేసింది, బాగానే ఉన్నాయి డబ్బులు అవి వచ్చినాయి, బాగానే ఉన్నామండి. కానీ ఇప్పుడే ఇలా మూడు రాజధాని ప్రకటనతో మా అమ్మగారు కూడా చనిపోయారు, మా నాన్న కూడా లేరండి. రాజేంద్ర ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడాను ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ప్రతిరోజు కూడాను ఇక్కడ రావటం, ధర్నాలో పాల్గొట్టడం, ఏదైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. మరి పక్కన మరో రైతు ఉన్నారు సార్, చెప్పండి. కంటిన్యూగా ఆడవాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు, మరి పక్కన దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రావట్లేదు. అయినా సరే ఇప్పుడు ఒక మహిళ చెప్పారు తన మదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు, తమ పరిస్థితి అర్థం కావట్లేదు. ఏదైతే ఉద్యమం మొదలైన దగ్గర నుంచి ప్రభుత్వం అనేది రైతుల గురించి మాత్రం స్పందించట్లేదండి. ఇప్పుడు 44 45 రైతులు చనిపోయినా కానీ ఏంది అని సంఘీభావం తెలపడానికి ఇక్కడ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఇంతవరకు రాలేదండి. పైగా రాకపోయింది కాదు, ఇక్కడ భూములు ఏరే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కట్టినీళ్ళకి ఇంతవరకు తెగడం లేదు. ఒక డబుల్ బెడ్రూమ్ అని 150,000 కట్టించుకున్నారు, 50,000 కట్టించుకున్నారు, 70,000 కట్టించుకున్నారు. అయినా కానీ వాటికి ఏమీ లేదు. కానీ ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చెబుతున్నారు. ఇదైతే మేమైతే ఒప్పుకోమండి. ఇక్కడ ఉన్న పేద ప్రజలకి కట్టినీళ్ళు ఇచ్చినాక తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. జయమ్మరావు చెప్పండి. వాస్తవంగా అయితే అండి, ఈ పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అయితే మేము వేడుకునేది ఏంటంటే 4,000 మందికి అపార్ట్మెంట్లు ఇక్కడ నిర్మించి ఉన్నారు. లబ్ధిదారులు 50,000 లక్ష రూపాయలు కట్టుకొని వాళ్ళు రెడీగా లాటరీ కూడా తీసి రెడీగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పాలు పొంగించుకోవటమే తరువాయి. కాబట్టి మేమేమి కోరుకుంటున్నామంటే, ముందు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళకి ఆ గృహప్రవేశాలు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఎక్కడి నుంచో కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ప్లాట్లు ఇస్తామంటున్నారు కదా. మేము గత ప్రభుత్వం మీదే వేకర్ సెక్షన్ వారికి 5% భూమిని మా రాజధాని ప్రాంతంలో ఉన్న మాకు మా అభివృద్ధి కోసం మాకు ఇవ్వండి
అని చెప్పేసి మేము గత ప్రభుత్వం మీదే మేము 300 మంది రాయపూడి గ్రామస్తులు కేసు వేయటం కూడా జరిగింది. కేసు హైకోర్టులో ఉంది. మరి మీరు ఎలా ఏ విధంగా ఇస్తారు అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అమ్మా మీరు చెప్పండి, ఫైనల్ గా ప్రస్తుతం మహిళల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. కొంచెం ఎదురండి, వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది చనిపోవడం జరిగింది, అయోమయం గందరగోళంగా ఉంది. అసలు ఏంటి మహిళలు పడే బాధన చాలా వర్ణాతీతంగా ఉంది. అండి మా అత్తగారి ఇల్లు సత్తెనపల్లి దగ్గర నందిగం అండి. మా పుట్టిళ్ళం ఈ ఊరు, మా నాన్న సన్నకారు రైతు. అయితే నాకు కట్నం కింద కొంత పొలం ఇచ్చాడు సన్నకారు మేము కూడా. అయితే అప్పుడేమో రేట్లు ఉండప్పుడు మేము స్థిరమైన ఆస్తి పిల్లలకి ఇచ్చుకోవాలని ఇది అంతే ఉంచుకున్నాము. ఉంచుకుంటే వాళ్ళు ఈ ఫ్లాట్లు ఈ రాజధాని అంతా గలిబిలి అంతా చేసేసి ఇప్పుడేమంటున్నారు మా ఫ్లాట్లలో మేము ఇలువైన ఆస్తి మాకున్న దానిలోనే మేము కూలీ నాలి చేసి పిల్లల్ని కష్టపడి చదివించుకున్నాం. ఎందుకంటే అప్పుడు రాజధానికి మీరు భూములు ఇస్తే ఇది రాజేంద్ర ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తమే కూడా అందరూ ఎవరిని కదిపినా సరే చాలా విషాదంగా ఉన్న పరిస్థితి మొత్తం మీద 76 రోజుల నుంచి కూడాను ఉద్యమంలో పాల్గొంటున్నారు. మరి పక్కన కురువృద్ధులు సైతం అవసరమైతే తమ ప్రాణాలు సైతం పన్నంగా పెడతాం, వైసీపీకి ఓట్లేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని గెలిపించినందుకు కూడాను వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది రాజేంద్ర. ఓకే రైట్, థ్యాంక్ యూ అలీమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.